ఈరోజు గౌరవ మాసాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ ప్రెస్ మీట్, కారణం ఏమంటే మా అధ్యక్షుడు మా గాలివీడు శివారెడ్డి గారు కాని, మా ఫయాజ్ రెహమాన్ కాని, మా నవాజ్ కాని, మల్లిటన్న కాని, అమీర్ కాని, కొత్తిమీర ప్రసాద్ కాని, విక్కీ కాని, మా యూసుఫ్ కాని, మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ బొద్దు ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ బొద్దు గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీద దొరగనాథ్ రెడ్డి గారు కొన్ని నిందలు వేశారు. తర్వాత మా కమ్యూనిటీ లీడర్ శ్రీ రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశంలో చేరాడు. దానిపై ఈ బొద్దు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే శ్రీ రామచంద్రయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో మంత్రి పదవి తీసుకుని ఆ బొద్దు కాంగ్రెస్ పార్టీకి ఒక్క తాటి మీద లేకుండా సి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీని అమ్మేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి మా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు. దాంట్లో ఆ బొద్దు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను. మేము ఆ బొద్దు కొన్ని కారణాలు విభేదించి వచ్చి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. ఈ బొత్తు గౌరవ దొరగనాథ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చాలా కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే మాకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించలేదు, మా మమ్మల్ని తొక్కేశాడు, మాకు పదవి రాని కూడా చేశాడు. ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి రాయచూడికి ఏదో అన్యాయం చేస్తానట్టు, ఏదో చేస్తానట్టు ప్రెస్ మీద మాట్లాడినాడు. ఇది చాలా వరకు మాకు బాధాకరమైన విషయము. మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఈ విషయాన్ని ఖండిస్తూ మీరు పార్టీకి వదిలిపోతానని పోండి, నిందలు వేయాల్సిన అవసరం లేదు. మా గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి మీద నిందలు వేయాల్సిన పని లేదు. రామచంద్ర పరిస్థితి ఏమంటే ముందు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో చేరాడు, తర్వాత ప్రజారాజ్యంలో చేరాడు, ప్రజారాజ్యం మళ్ళా వైఎస్ఆర్సీపీ ఇట్లా నాలుగు రకాలుగా తిరిగిన వ్యక్తి అయినా ఆయనకు ఒక కార్పొరేటర్ గా గెలిచే శక్తి లేదు. ఏమంటే తెలివి తేటలతో కేవలం పనులు తెచ్చుకొని మా వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేయడం తప్ప వేరే ఇంకా దొరగనాథ రెడ్డి గారి గురించి వస్తే ఈ బొత్తు మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి న్యూ టికెట్ తెచ్చుకునే దానికోసం మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి చాలా నీచంగా మాట్లాడడం మాకు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము ఒప్పుకోవడం లేదు. దయవుంచి ఎవరైనా వైసీపీ పార్టీ పోయేవాళ్ళు పోండి, మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఏమన్నా విమర్శిస్తే మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఒప్పుకోమని ఈ సమావేశంగా వాళ్ళకి హెచ్చరిస్తూ గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత చేశారో ఏం చేశారో రాయటీ ప్రజానికి కానీ అందరికి తెలుసు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చి ఎంతో చేస్తాం, మేమంతా మహాకూటమైనా ఏదో చేస్తాం అనే మాటలు సాధించండి. మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఈ సభాముగా మాకు ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తూ మా సోదరుడు పట్టణాధ్యక్షుడు శివారెడ్డి గారు మా కౌన్సిలర్ మా ఊళ్ళంతా పట్టణాధ్యక్షుడు కోరుతున్నారు. ఈ బొద్దు గౌరవ అన్నమయ్య జిల్లా రాయచుట్టి టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మా కార్యాలయం నందు ఈ బొద్దు ప్రెస్ మీట్ కారణం ఏమంటే గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి మీద మా వైఎస్ఆర్సీపీ నుంచి సి రామచంద్రయ్య గాని, గడిగోట దొరగనాథ రెడ్డి గాని ఈ పొద్దు 4 గంటలకు పార్టీ మారడం జరిగింది. దాని గురించి ప్రజలకు ఒక విషయం తెలియాలనే ఉద్దేశంతో మా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ మా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో 2 మాటలు ప్రజలకు తెలియవల్లా, కార్యకర్తలకు తెలియవల్లా, నాయకులకు తెలియవల్లా అనే కారణంతో ఈ బొద్దు ప్రెస్ మీట్ పెట్టాం. కారణం ఏమంటే ప్రజాక్షేత్రంలో శ్రీ రామచంద్రయ్య గాని, దొరగనాథ రెడ్డి గాని, ఒక గ్రామంలో గాని, శ్రీ రామచంద్రయ్య వార్డులో గాని, ఎక్కడే గాని ప్రజల సమస్య పరిష్కారం చెందింది లేదు. సొంతం వాళ్ళ ఆస్తుల విషయంలో, వాళ్ల పదవుల విషయంలో కాపాడుకునింది తప్ప ఎక్కడ ప్రజల కోసం చేసిన చరిత్ర లేదు, లేదు, లేదు. ఆ ఉద్దేశంతో ఈ బొత్తు కూడా ఏదో జరిగిపోతుంది. ఈ బొత్తు వైఎస్ఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది. చెమిలా గారిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇస్తారు, ఇంకా గవర్నమెంట్ వస్తుందో రాదో, కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత తెలుగుదేశం వస్తుందేమో, మాకు పదవులు కావాలనే ఒక ఉద్దేశంతో
దొరగనాథ రెడ్డి గారు కాని సి రామచంద్రయ్య గాని పోయినారు. వీళ్ళు ప్రజలకు చేసిన అయితే ఏ ఒక్క పని లేదు. కులాన్ని ఎట పెట్టుకున్న శ్రీరామచంద్రయ్య గాని, కులాన్ని ఎట పెట్టుకున్న దొరగనాథ రెడ్డి గారు గాని ఏ బొద్దు ప్రజలకు మేలు చేసిన చరిత్ర లేదు. అయితే ఈ బొద్దు మేము ఈ మా వైఎస్ఆర్ సిపి నాయకులం మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే, ప్రజలు గమనించండి, ప్రజలు ఏం చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి అవ్వ తాతకు, ప్రతి ఆడబిడ్డకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి. వచ్చేది మా ప్రభుత్వం, మా గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో రాయచూటితో సహా రాష్ట్రంలో వచ్చేది వైసీపీ గవర్నమెంట్. ప్రజలకు ఇంకా మేలు చేస్తాం, ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రజలు ముఖ్యం కాని నాయకులు కాదు. ఇట్లాంటి శ్రీరామచంద్రయ్య దొరగనాథ రెడ్డి వెళ్ళిపోతేనే మీ పార్టీ భయపడి ఏం చేసేదేం లేదు. మేము ఏమిపోతే గాని ప్రజలకు మేలు చేయాలనేది మా నాయకుడి లక్ష్యం, ఏకైక లక్ష్యం. ప్రతి ఇంటికి, ప్రతి అవ్వదాతకు, ప్రతి ఆడబిడ్డకు, ప్రతి ఒక్కరికి మేలు చేయాలనేదే మా నాయకుడి లక్ష్యం. మా నాయకుడి లక్ష్యం పుంతి ఉంచుకున్న మా శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాడు, ప్రతి ఇంటికి మేలు జరగాల, ప్రతి కార్యకర్త తిరిగి చేసి మన గవర్నమెంట్ తీసుకొచ్చే బాధ్యత మీదే అని ఆ ముందు చెప్పినాడు, ఈ ముందు చెప్తున్నాం. మేము తిరిగి ఈసారి మా గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారికి భారీ మెజార్టీ గెలిపించుకొని అదే విధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ తెచ్చుకొని ప్రజలకు మేలు చేసి ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సెలవు.